ప్రేక్షకులందరికీ కూడా ఆ యొక్క లలితామ్మ వారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ ఇవాళ మనం చెప్పుకోబోయే టాపిక్ ఏమిటి అంటే మనకి గురు మౌఢ్యమి రాబోతుంది అది ఏ తారీఖు నుంచి ఏ తారీఖు వరకు రాబోతుంది అంటే గురువు రవి ద్వారా అస్తంగత్వం చెందినప్పుడు దాని గురుమౌఢమి అంటారు మనకి మార్చ్ ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి ఏప్రిల్ ఇరవై ఆరో తేదీ వరకు అంటే కొన్ని పంచాంగాలు ఇరవై ఏడు వరకు కూడా ఇచ్చారు బట్ ఇరవై ఆరు వరకు అయితే కంప్లీట్గా టెన్ డిగ్రీస్ లోపల ఉంటారు వీళ్ళిద్దరు కూడా రవి రవి మరియు గురువులు చిన్న చిన్న యాప్స్లో ఒక వన్ డిగ్రీ అటు ఇటుగా చూపిస్తుంది బట్ పర్ఫెక్ట్గా ఏంటంటే ఇరవై ఎనిమిది మార్చి నుంచి ఇరవై ఆరు ఏప్రిల్ వరకు ఈ గురుమౌద్యమి యొక్క ఎఫెక్ట్ ఉంటుంది సహజంగా గురుమౌద్యమి కానీ శుక్రమౌర్జములు కానీ జరిగేటప్పుడు సర్వసాధారణంగా మనం చేసేది ఏమిటంటే శుభకార్యాలు చేయరు అంటే పెళ్ళిళ్ళు కావచ్చు గృహప్రవేశాలు కావచ్చు ఎనీథింగ్ లైఫ్లో మేజర్గా చేసుకునేటువంటి శుభకార్యాల జోలికి వెళ్ళరు ఎందుకంటే గురువు యొక్క అనుగ్రహం ఏదైతే ఉందో గురువు యొక్క శుభ కిరణాలు ఏవైతే ఉంటాయో రవి ద్వారా అస్తంగత్వం చెందున్నాయి కాబట్టి అవి పడనప్పుడు గురువు యొక్క దృష్టి పడనప్పుడు అది మనం చేసేటువంటి ఏది కూడా అంత ఫ్రూట్ఫుల్గా వెళ్ళదు అని రైట్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఈ కాంబినేషన్కి కేవలం శుభకార్యాలైనా లేకపోతే ఇంకేమైనా కూడా జాబ్లో జాయిన్ అవ్వడం లాంటివి ఏవైనా కూడా ఆపాల్సి వస్తుంది అంటే అటువంటివి ఏమీ లేదు మీరు వర్క్ చేసుకునేవి వర్క్ చేసుకోవచ్చు జాబ్లో జాయినింగ్గా వచ్చేటువంటి కూడా చేసుకోవచ్చు అయితే ఇక్కడ మనం ద్వాదశ రాశుల వారికి కూడా గురువు యొక్క అస్తంగత్వం వల్ల మే మేషం నుంచి మీనం వరకు కూడా ఎటువంటి ఫలితాలు ఉంటాయి ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి అనే విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం వృచ్చిక రాశి ఆరు వృచ్చిక లగ్నము మీకు గురు గురుమౌమి వల్ల కలిగేటువంటి ఎఫెక్ట్ అండి ముఖ్యంగా లగ్నం చూసుకోండి లగ్నం తెలియదు అనుకునేటువంటి వారు రాసి చూసుకోవచ్చు ఇది గుర్తుపెట్టుకోండి ఇక్కడ ప్రధానంగా ధన విషయంలో చాలా కేర్ తీసుకోవాలి ఎటువంటి విషయాల్లో ఆ ధన విషయంలో కూడా ఒకటి షేర్ మార్కెటింగ్ రెండో క్రియేటివ్ రిలేటెడ్ అంటే సినిమా ఫీల్డ్ ఎనీ క్రియేటివ్ ఎనీ ఫ్యాషన్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో మీరు మనీని ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఒకటికి నాలుగు సార్లు నేను పెడుతున్నటువంటిది సరైనటువంటిదా కాదా అనేటువంటిది ఒకటి నాలుగు సార్లు చూసుకోవాలి ఇది పాయింట్ నెంబర్ వన్ రెండవది మీరు ఖర్చు పెట్టడమే కాకుండా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడమే కాకుండా మీ సంతానం ఏదైనా ఫ్యాషన్ రిలేటెడ్ సంబంధించిన వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు ఏదో ఒక స్టూడియో పెట్టుకుంటానో లేకపోతే ఎనీథింగ్ ఎనీథింగ్ ఫ్యాషన్ రిలేటెడ్ సంబంధించినవి చేసేటప్పుడు అది మీకు సరైనటువంటిదా కాదా ఆ ఏదైతే పర్టికులర్గా పాయింట్ ఉందో అది సరైనటువంటిదా కాదా అనేటువంటిది చూసుకోండి ఈ రెండు విషయాలు ముఖ్యంగా జాగ్రత్త వహించాలి ఇక మూడోది ఏటి అని చెప్పి చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యులలోనే మన రిలేటివ్స్లోనే ఒక్కొక్కసారి ఎవరితోనైనా మీరు లవ్లో పడడం జరుగుతూ ఉంటుంది అలాగా కుటుంబ సభ్యులలోనే ఎవరితోనైనా సరే మీరు గనక ఇష్టపడి వాళ్ళని వివాహం చేసుకుందాం అనుకున్నా లేకపోతే వాళ్ళతో సంథింగ్ ఒక ఇంట్రాక్షన్ అయ్యేటప్పుడు ముఖ్యంగా జాగ్రత్త వహించాలి ముఖ్యంగా జాగ్రత్త అనేటువంటిది వహించాలి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి మరొక విషయం ఏంటంటే మెడికల్ రంగాల్లో ఉన్నటువంటి వారు మెడికల్ రంగాల్లో ఉంటుంటాం మెడికల్ రంగాల్లో ఉన్నటువంటి వారు చేసేటువంటి ప్రయోగాలు లేదా ఏదైనా కొత్తగా కనిపెట్టేటువంటి అంశాలు వాటిని ప్రయోగించేటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి మూడో పాయింట్ ఇక సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు కొంత జాగ్రత్త తీసుకుంటూ ఉండాలి అలాగే మిత్రులతో చూడండి ఒక్కోసారి కొత్తగా ఎవరో మనకి ఫేస్బుక్లోనో లేకపోతే రకరకాల సోషల్ మీడియా మాధ్యమాలు చాలా పెరిగాయి ఏదో గ్రూప్లోకి వెళ్తే ఆ గ్రూప్లో నుంచి ఎవరో పరిచయాలు చేసేసుకుంటూ ఉంటారు మీరు ఎవరండి ఏంటండి అది ఇది పర్టికులర్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటి అంటే ఇక్కడ మీరు ఈ సోషల్ మీడియా త్రూగా ఎవరైనా కొత్తగా పరిచయం అయ్యేటువంటి వ్యక్తుల విషయంలో ఈ నెల రోజులు చాలా కేర్గా ఉండండి ఎందుకంటే అటువైపు నుంచి ప్రమాదం మీకు కొంచెం ఉంది చాలా కేర్గా ఉండాలి డెసిషన్ మేకింగ్ ఇన్ పర్టికులర్గా ఈ రాజకీయ సంబంధించిన విషయంలో వృచ్చికం వారు డెసిషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ వృచ్చికం వారికి డెసిషనే మొత్తం మీ యొక్క చే ఇప్పుడున్నటువంటి పరిస్థితులను మొత్తం మారుస్తూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి కాబట్టి ఈ యొక్క విషయాల్లో ఈ నేను చెప్పినటువంటి ఈ పాయింట్లు అన్నీ కూడా చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సినటువంటి సమయం నడుస్తుంది అయితే ఇక్కడ ఎటువంటి డన్ తీసుకోవాలనుకున్నా ఎందుకంటే నిర్ణయం ప్రతిరోజు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది దీనికి ముఖ్యంగా నేను చెప్పబోయేది ఏంటంటే దక్షిణామూర్తి యొక్క స్తోత్రాలు చదవండి ధ్యానంలోకి వెళ్ళి మీరు కనుక దక్షిణామూర్తి స్తోత్రాలు చదవడము సూర్య నమస్కారాలు కనుక చేసుకున్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది ఇప్పటివరకు మనం చెప్పుకున్న గురుమౌద్యమిలో ఈ పర్సనల్ చాట్ మీద ఎఫెక్ట్ ఎలా ఉంటుందనే విషయం మనం తెలుసుకోవాలి ఎందుకంటే మనం చెప్పుకుంటున్నటువంటి గోచార ఫలితముల కంటే కూడా అతి ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది మన జన్మజాతక ఫలితాలు అంటే మనం జన్మించినప్పుడు మనం ఏ లగ్నం గడుస్తుంది అదేవిధంగా లగ్నంతో పాటు ఇక్కడ చూసుకున్నట్లయితే ఏ ఏ గ్రహాల యొక్క స్థితి ఏ సంబంధం ఎలా ఉంది అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటి విషయం అయితే మనం ఇప్పుడు ఈ గురుమౌద్యమి గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి తెలుసుకున్నాం కాబట్టి ఇప్పటివరకు కూడా మీ జన్మజాతకంలో గనక గురువు ఆల్రెడీ అస్తంగత్వం చెంది ఉన్నాడు మీనరాశిలో అని అనుకున్నట్లయితే మీనము మరియు మేషంలోకి ఎంటర్ అయినటువంటి సందర్భంలో కనుక ఆ ఆ డిగ్రీస్లో కనుక కంబస్ట్ అయి ఉన్నట్లయితే మరింత జాగ్రత్త తీసుకోవాలి మనం ఏ ఏ రాశుల గురించి ఏమేమి చెప్పుకున్నా వాటి విషయాల్లో ప్ర ప్రధానంగా దీంతోపాటు గోచారంలో ఇటువంటి ఫలితాలు ఉన్నప్పుడు సర్వసాధారణంగా మీ జన్మజాతకంలో గురువు ఎటువంటి పాత్ర పోషించాడు గురువు నిజంగానే మీ జన్మజాతకంలో అస్తంగత్వం చెంది ఎట్ ది సేమ్ టైం ఆ యొక్క మహాదశ నడుస్తున్నప్పుడు మరింత కేర్గా ఉండాలి ఈ యొక్క నెల రోజుల పాటు ఆల్మోస్ట్ నెల రోజులు ఉంటుంది కాబట్టి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే దీంతోపాటు మీ యొక్క జన్మజాతకం అంటే మీరు జన్మించిన లగ్నాన్ని నక్షత్రాన్ని మీ యొక్క గ్రహస్థితిని చూసుకొని మీకు ప్రస్తుతం నడుస్తున్నటువంటి మహాదశ ఏమిటి ఆ మహాదశకి ఇప్పుడున్న గురువు సంబంధం ఏదైనా ఉందా గురువు మహాదశ కానీ అంతర్దశ కానీ భుక్తి అంతరాలు ఉంటాయి అవి ఏ పోర్ట్ఫోలియోస్ కలిగి ఉన్నాయి ఒక్కోసారి మనకి ధన సంబంధించిన వాటిల్లో అనుకోండి ధనం విషయంలో కష్ట జాగ్రత్తగా ఉండాలి మీ మీ యొక్క గురువు మౌర్జంలో ఉండి ఇప్పుడు నాకు గురు మౌర్ధ్యం కనెక్ట్ అయ్యి ఒక్కోసారి ఏమవుతుందంటే గురువు సర్వసాధారణంగా సంతానానికి కారకుడు సంతానం విషయంలో ఏదైనా ప్రయత్నాలు చేస్తున్నారు ఆల్రెడీ మీ జన్మజాతకంలో గురు మౌర్జం ఉంది ఇప్పుడున్నటువంటి గ్రహస్థితిలో కూడా గోచారంలో గురుమౌర్ధ్యం ఏర్పడుతుంది ఇలాంటి సందర్భంలో ఐవీఎఫ్లు ఇలాంటివి చేయించుకునేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి గురువు కోర్టు కేసెస్కి కూడా కారకుడు ఉదాహరణకి మీకు ఏ తొమ్మిదో స్థానంలోనూ గురువు కంబస్ట్ అయిపోయి ఇప్పుడున్నటువంటి కండిషన్స్ కూడా కరెక్ట్గా కనెక్ట్ అయ్యాయి దానికి అప్పుడు ఏమవుతుంటుంది కోటి వ్యవహారాలకు సంబంధించినటువంటి అంశాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి ధర్మ సంబంధించినటువంటి కార్యక్రమాలన్నిటికీ కూడా గురువు కారు అంటే ఒక గుడి కట్టిస్తున్నాము లేకపోతే ఒక బడి కడుతున్నాము టీచింగ్ రిలేటెడ్ సంబంధించిన వాటిలోకి వెళ్తున్నారు కొంతమంది చూడండి స్కూల్స్ కాలేజెస్ పెట్టుకుంటూ ఉంటారు అలాంటి విషయాల్లో పర్టికులర్గా ఈ గురుమౌర్యం వచ్చినప్పుడు మీ జన్మజాతకంలో కూడా నైన్త్ లాడ్ కంబస్ట్ అయ్యాడు లేకపోతే గురువు డైరెక్ట్గా కంబస్ట్ అయ్యాడు అలాంటప్పుడు ఏంటంటే ఈ గురువుకు సంబంధించినటువంటి అంశాల్లో ఈ ఉన్నంత ఉన్నంతకాలం కూడా ఈ స్కూల్స్ కాలేజెస్ ఆన్లైన్ రిలేటెడ్ సంబంధించిన టీచింగ్స్ ఇట్లాంటి అంశాల్లో కూడా చాలా చాలా క్లియర్గా నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా క్లారిటీతో ఉండాలి మీరు అయితే దీనికి మన రెమెడీ ఏమిటండి అన్ని రాసుల వారికి గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటంటే ముఖ్యంగా సూర్య నమస్కారాలు ఎక్కువగా చేస్తూ ఉండాలి మీరు ఎంత సూర్య నమస్కారాలు చేసుకుంటూ ఉంటే అంత చక్కటి ఫలితాలు వస్తాయి గుర్తుపెట్టుకోండి సూర్య నమస్కారాలు చేసుకోవడము గోషాలు ఉన్నట్లయితే గోవులకు చక్కగా మీరు గోధుమ రవ్వ తినిపించడం చేయండి దీంతోపాటు మీకు దగ్గరలో దత్తాత్రేయ టెంపుల్స్ ఉన్నా లేకపోతే సాయిబాబా ఆలయాలు ఉన్నా దక్షిణామూర్తి ఆలయాలు ఉన్నా సందర్శిస్తూ ఉండండి రెగ్యులర్గా మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ గురువు పెద్ద మొత్తంలో వాటికి కూడా మనీకి కూడా కారకుడు అవుతాడు ఈ పెద్ద మొత్తంలో ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్ సంబంధించిన విషయాలలో చాలా జాగ్రత్తగా మీ జన్మజాతకంలో కనుక ధనానికి భాగ్యస్థానానికి కనెక్ట్ అయినటువంటి గురువు ఉండి ఆ యొక్క మహాదశలు నడుస్తుంటే కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి అయితే ఏదేమైనప్పటికీ కూడా ఈ మౌర్యమి ఈ గోచార ఫలితాలు ఒక అయితే మన జన్మజాతకంలో మనం జన్మించినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా మనం ఎందుకు లైఫ్లో ఎదగలేకపోతున్నాం అనేటువంటిది మీ లగ్నాన్ని బట్టి మీకు ఎందుకు ధనయోగాలు అంతగా యోగించట్లేదు ఎంత కష్టపడుతున్నా అనేటువంటిది మీ యొక్క ధనస్థానాధిపతిని తీసుకొని దానికి ఏ దేవత వస్తుందో ఆ దేవత ఆరాధన చేసుకోవడం ద్వారా మీకు సక్సెస్ అనేటువంటిది ఉంటుంది మీరు చేసే ట్రయల్స్ కూడా సక్సెస్ అవ్వాలంటే ఏ గ్రహ అనుగ్రహం కావాలి ఇప్పుడు ఈ స ఈ సమయంలో సహజంగానే సార్ సర్వసాధారణంగా ఏమవుతుందంటే గురుమౌర్జం ఉన్నప్పుడు శుభకార్యాలు కానీ అందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే అందులో పర్టికులర్గా గృహప్రవేశాలు లాంటివి ఏవి చేయరు అలాంటి సందర్భంలో కూడా ఇప్పుడున్న గ్రహస్థితి మీకు ఎంతవరకు యోగిస్తుంది అది సంతానం కావచ్చు వివాహ సంబంధించిన విషయాలు కావచ్చు అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు కావచ్చు కొత్త ఉద్యోగ అవకాశాలు కావచ్చు ఎక్కడికి వెళ్తే మీకు ఉద్యోగం ఉంది లేనట్లయితే విదేశాలకు వెళ్తే ఉందా ఇవన్నీ కూడా మీ జన్మజాతకంలో ఉంటాయి కాబట్టి ఈ యొక్క గోచార ఫలితాలతో పాటు మీ జన్మజాతకాన్ని కూడా పరిశీలించుకొని మీరు సంపూర్ణమైనటువంటి విజయాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమ